మీరు అంటే మన ముందు మన నేపథ్యంలోకి వెళ్దాం. వెళితే మీరు ఒక చోట అన్నారు, మీ గురించి మీరు చెప్పుకునే క్రమంలో, చిన్నప్పుడే స్కూల్లో ఉన్నప్పుడే 1000 పడగల నవలల్ని 3 రోజుల్లో చదివేశాను అని. అంటే బహుశా మీ సాహిత్య ప్రస్థానం ఆ చదవడంతో ప్రారంభమై ఉండాలి. దానికి ఏమిటి నేపథ్యం? నేను మా ఊళ్ళో మా ఇంటికి దగ్గరలో తాలూకా శాఖ గ్రంథాలయం అని ఉండేది, ఇప్పటికి కూడా ఉంది, అక్కడ లేదు కానీ ఇంకో చోట ఉంది. అందులో 3000 పుస్తకాలు ఉండేది. నాకు పుస్తకాల పురుగు అని పేరుండేది. నేను ఆ రోజుల్లో 5 రూపాయలు డిపాజిట్ కట్టి ఆ లైబ్రరీ అంతా చదివేశాను, రోజు పుస్తకాలు తెచ్చుకొని. మీ ఊరు అంటే భువనగిరి? భువనగిరి, మా నల్గొండ జిల్లా భువనగిరి, ఇప్పుడు యాదాద్రి జిల్లాలోకి వచ్చి ఆ వరుసలో ఒకరోజు 1000 పడగలు తెచ్చి చదివాను. మీరు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు కానీ 3 రోజుల్లో చదివాను నేను. రాత్రి భవన్ అది నమ్మశక్యంగానే లేదు నిజంగా. 3 రోజుల్లో చదివాను. అర్థమైందా ఒక 9వ తరగతి పిల్లవాడికి అని అంటే అర్థమైన కాడికి. ఒక నోట్బుక్ తీసుకొని కష్టమైన గొట్టు పదాలు ఉంటే వాటిని రాసుకొని డిక్షనరీలో చూసేవాడిని. పీయూషము అనే మాట ఉందనుకోండి, నాకు వెంటనే పద్యాలు రాసేవాడిని చిన్నప్పుడు. పీయూషము అనగానే ఇది ఉత్పలమాలలో ఈ మాట అమరుతుంది అని అట్లా పెరిగాను నేను. కాబట్టి అప్పుడు చదివింది. దాని తర్వాత ఇంకోసారి చదవాల్సి వచ్చినప్పుడు చాలా రోజులు పట్టింది. ఇప్పుడు చదవాలంటే చాలా రోజులు పట్టింది. చాలా రోజులు పట్టింది. అవి మీరు మీరే చెప్పారు పద్యాలు ముందు రాశానని. మీరు ఒక మిత్రుడితో పద్యాలతో ఉత్తరాలు కూడా రాసుకున్నారు. అసలు ఆ పద్యాలు ఎందుకు వదిలేశారు మరి? నేను 8th క్లాస్ నుంచే పద్యాలు రాశాను. నా పద్యాల మీద దాశరథి దువ్వూరు రామిరెడ్డిల ప్రభావం ఉండేది. నేను విపరీతంగా పద్య కవిత్వం చదివాను. నేను అప్పుడు శశి అని ఒక శతకం రాశాను, పొద్దున కూర్చొని రాత్రి వరకు 100 శతకం మొత్తం. ఆ శైలి చూస్తే ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. శశి అని మకుటంతో, సుక్కల పూలు పూచినవి సుందరమైన మొగుళ్ళ వాటిలో, మక్కువ మీర కల్వచిలి మాటికి మింటిని చూసుచుండే, కైపెక్కిన కన్నులన్ ప్రియులకింపును గూర్చిన ఓఢలల్లనం, గుక్కను బట్టే కుర్రడు చకోర సఖా కనిపించ రాసేసి. ఇది మీరు పద్య కవిత కూడా చాలా రాసి ఉండొచ్చు, వేసి ఉండొచ్చు. చాలా ఒక 100 పద్యాలు రాశాను. వేయలేదు అంటే అది పత్రికల్లో వచ్చినాయి, పుస్తకంగా వేయలేదు. ఏమైనా ఇప్పుడు సప్తతి పూర్తి కనుక జరిగితే దానికి బాగుంటుందండి, వేసుకోవచ్చు. నాస్టాల్జియా లాగా క్రమ పరిణామం తెలుస్తుంది కదా మనం. నేను పద్యాల్లోంచే వచ్చాను. నాకు మను చరిత్రం వచ్చరిత్రము స్కూలు టైంలోనే నాకు నోటికి వచ్చేవి చాలా పద్యాలు. ఆ వాతావరణం కూడా కొంత ఉండేది. మా రామదాస్ రావని ఒక గొప్ప తెలుగు ఉపాధ్యాయుడు, ప్రాతస్మరణీయుడు, ఆయన నాకు పెద్ద ప్రేరణ అన్నమాట. మీరు ఇంజనీరింగ్లో సీటు వస్తే వదిలేసుకుని తెలుగు చేశారు, ఆ నేపథ్యం చెప్పండి ఎందుకు అలాగంటే? తెలుగు ఎవరిని ఎంచుకుంటారా ఇంజనీరింగ్లో సీట్ వస్తే? ఆ నేపథ్యం ఏంటంటే, నేను నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది, నేను తెలివైన విద్యార్థిని కానీ నాకు ఈ కవిత్వం పిచ్చి బాగా ఉండేది. మా లైబ్రరీలో నారాయణ రెడ్డి గారి స్వప్నభంగం చదివి ఆయనకు ఉత్తరాలు రాశాను నేను. చాలా గొప్పవాడు, ఒక స్కూల్ విద్యార్థికి మళ్ళీ వెంటనే జవాబు రాశాడు ఆయన, అందుకనే ఆయన అంత గొప్పవాడు. సో ఆయన అందులో గేయ శైలి, నాకు రెక్కలు మొలిచినవి పిలిచినవి పయోధరభరం మల్లాడ తరుణ తారలు నన్ను తారలో తారలను తలదన్ను అప్సరస్ తరుణులో నాగుండే తలనిమురి నటులే. మీకు బట్టి వచ్చేసింది అది కూడా? నాకు మొత్తం నా జ్ఞాపక శక్తి బాగా ఉండేది, ఇప్పటికీ మర్చిపోలేదు. అప్పుడు ఆయన ఉత్తరం రాస్తే ఆయన చూడ్డానికి ఆర్ట్స్ కాలేజీకి వచ్చి ఆయన కలిసి ఎట్లా ఆయన ఆ స్కూల్ విద్యార్థిని ఆదరించడం అట్లా. నేను నారాయణ రెడ్డి గారి లాగా ఒక కవిని కావాలని ఈ, కానీ అప్పుడు ఇంజనీరింగ్లో సీట్ రావడం అప్పటికి చాలా గొప్ప మార్కులతో వచ్చేది. అందుకని ఇంజనీరింగ్ కాలేజీలో చేరాను నేను, కానీ నా మనసంతా ఆర్ట్స్ కాలేజీ వైపు ఉండేది.
అందుకని అప్పుడు నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక నెల చేశాను ఇంజనీరింగ్ వెళ్ళి నేను ఇందులో చేరుదాం అనుకుంటున్నాను బిఏలో బిఏలో ఎందుకు అన్నాడు అంటే నేను కవిని అవుదామని ఎంఏ చేద్దామని కవికి ఎంఏకి ఏం సంబంధం అన్నాడు అంటే మీరు ఉన్నారు కదా సార్ మీరు అందుకని మీ పాఠాలు వినాలని సరే నేనైతే సలహా ఇవ్వను టైం అయిపోయినట్టుందని అవధాని గారు దివాకర్ వెంకట మహానుభావుడు ఆ దగ్గరికి వెళ్ళి గోపి అని మంచి ప్రతిభావంతుడు తెలుగులో చేరుతానంటున్నాడు మరి టైం అయిపోయింది అలాగేనండి ఆయన ఆయన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చాడు నా కోసం అట్లా నేను బిఏలో చేరాం అది అట్లా బిఏ తర్వాత ఎంఏ నీకు తెలిసింది ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా మీ ఆయన చనిపోయారా అయ్యో ఎక్కడ పడితే ఇక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా